పునాస పంట అంటాం కదా మనం, అంటే పునాస రబ్బి అని రెండు రకాలు మన భాషల. ఎండాకాలము పంటలు వేరు. ఇప్పుడు ఈ మే నుంచి అంటే మన తెలుగు సంవత్సరముల అంటే తెలుగు సంవత్సరాల లెక్క ప్రకారము ఏది కాలాలు మూడు, ఎండాకాలము, వానకాలము, చలికాలం. ఈ ఋతువులు ఆరు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని ఈ ఋతువులు. అంటే ఒక ఋతువుకు రెండు నెలలు, ఆరు నెలలు, ఒక కాలానికి నాలుగు నెలలు, మూడు కాలాలు. అయితే దీన్ని విధంగానే సంవత్సరానికి 27 కారితలు అంటని ఉన్నాయి ఇండ్లనే. అంటే ఉగాది నుంచి మనము లెక్క పెట్టుకుంటే వసంత ఋతువుల అశ్విని, భరణి, ఇట్లా కృత్తిక, రోహిణి అంట అని చెప్పి 27 వస్తాయి, 27 కారితలు. ఈ కారితలల్ల మనం విత్తనాలు ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ కారితలో పెడితే మంచిగా ఉంటుంది అనేది పెద్ద మనుషుల వెనకడికి మన పూర్వీకుల లెక్క ప్రకారము ఫలాని కారితలో పెడితే మంచి బలమైన కారితి పంట చీడపీడ తక్కువ ఉండి దిగుబడి ఎక్కువ వస్తుంది అనేది అయితే ఉన్నది. అది మనం చేసి చూస్తే కూడా చాలా వరకు తెలిసిపోయింది. ఇలా ఈ మొదటి ఈ వర్షాధారంగా పెట్టే పంటల కన్నా ముందు వచ్చేటి కానీ వర్షాధారంగా పెట్టే పంటలకు కానీ ఒక మూడు కారతలు చెప్తారన్నట్టు. భరణి, కృత్తిక, రోహిణి. ఈ భరణి కన్నా కృత్తిక, రోహిణి, మృగశిర ఈ మూడు కారతలు చాలా విశేషంగా చెప్తారన్నట్టు. అందువల్ల ఈ కృత్తిక, రోహిణి అనేది చాలా విశేషమైంది అన్నట్టు. ఆ టైంలో పెట్టిన పంట చాలా బాగుంటుందని, రోహిణిలో పెట్టిన పంట చాలా గట్టిగా ఉంటుంది, తాలు తక్కువ ఉంటుంది, నాణ్యత బాగుంటుందని నానుడి వాస్తవం కూడా అది. అయితే మనము ఈ వర్షాధారంగా అంటే పెట్టే పంటలు కానీ, నీళ్ళ ద్వారా నీళ్ళు ఉంటే నీళ్ళ ద్వారా పెట్టే పంటలు కానీ, కృత్తిక పొయ్యదాలకు అంటే కృత్తిక మిడిల్ మధ్య నుంచి రోహిణి కారితి మధ్య వరకు పెట్టుకుంటే చాలా మంచిది. అది ఎప్పుడు అన్నానంటే మే 10 నుంచి, ఇన్సుమెన్స్ మే 10-12 నుంచి మే 20-25 దాకా పెట్టుకుంటే, విత్తనాలు పెట్టుకుంటే చాలా మంచిది. పత్తి కానీ ఏ విత్తనమైనా సరే మనం ఎక్కువ పెట్టేది ఇక్కడ పత్తి, చాలా రైతులు పెడుతున్నారు పత్తి. నీళ్ళ వసతి ఉన్నోళ్ళు మాత్రం మే 10 నుంచి 25 అట్లా ఆ టైంలో పెట్టుకుంటే మాత్రం దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది, మంచి రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏమైందన్నంటే ఈ సంవత్సరము మే 10-15కే పెడదామన్నంటే వర్షాలు పడ్డాయి, వర్షాలు పడి మొత్తం ఇంచుమించు నెల నుంచి నెల కన్నా ముందడి నుంచి 40-45 రోజుల నుంచి సేద్యం కానియలేదు. ప్రవేశ పెట్టినా కానీ రానిక రాలేదు. ఇప్పుడు ఇలవాడనికి వస్తున్న కింద మొత్తం మెత్తగానే ఉన్నది, దున్ననీకి వస్తలేదు. ఎంత దుఃఖి బాగా సూర్యరశ్మికి ఎండి ఉంటే అంత మంచిది పంటలకు. ఎట్లానంటే భూమిలో ఉన్న పదార్థము చెట్టుకు అందాలన్నంటే ఎండ తగలగాలి దానికి, బాగా ఎండి ఎండిపోవాలి. ఎట్లా అన్నంటే మనము గింజలను డైరెక్ట్ తిన్నదానికన్నా, ఇప్పుడు బియ్యం ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, ఇవన్నింటిని డైరెక్ట్ తింటే అంత జీర్ణం కాదు, మనకు అంత మంచిది కూడా కాదు. దాన్ని ఉడకబెట్టుకొని అన్నంటే దాన్ని వండి తింటే ఎట్లుంటుందో, ఈ సూర్యరశ్మికి భూమి బాగా ఎండి ఉంటే మాత్రము పంట అంత బాగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నట్టు. అందుకనే కార్తీకోసారి రొప్పుండి అన్నాడు. ఇప్పుడు మొదటి కార్తులు ఏది మన ఆగస్టు లాస్ట్ వరకు, సెప్టెంబర్ లాస్ట్ వరకు 15 రోజుల దాకానే ఉంటాయి. అవతల ఓ రోజు తక్కువ వస్తాయి అన్నట్టు. 27 కార్తులు 12 నెలలు కదా, తక్కువ వస్తాయి అన్నట్టు. ఈ 15-15 రోజులకు ఒక కార్తీ అని అంటే, కార్తీకి ఒకసారి ఎండలైన రొప్పాలన్నంటే అది ఏం లేకున్నా సరే కార్తీక ఒకసారి అన్నాడు. 15-12 రోజులకు ఒకసారి రొప్పు దున్ను, ఇంకేదైనా చేసి భూమిని తిరమర చేసిన కొద్దీ ఇంకోటి ఊకుంటే ఇంత మందమే ఎంతది, భూగుణం అట్లుంటుంది. నువ్వు ఎంతనా ఎండగొట్టని పైన మాత్రమే వేడి ఉంటుంది, కింద తీస్తే వేడి లోపడుకోదు, భూమికి ఉన్న గుణం అది. మనము 10-12 రోజులకు ఒకసారి తిరమర చేస్తుంటే ఏమవుతుందంటే ఇంత 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 ఎంతనే ఉంటుంది అన్నట్టు. ఎండింది కిందికి, ఎండింది మీదికి వస్తుంటుంది, మళ్ళీ ఎండి ఇట్లా తిరమర అయ్యి బాగా బలం అవుతుంది అన్నట్టు, చాలా బాగా అవుతుంది. ఇంకోటి ఏంటన్నంటే
ఈ పత్తి పెట్టేది కూడా ముందు పెట్టే నీళ్ళ ద్వారా పెట్టేది రోహిణి కృతిక వయ్యజాలకు పెట్టేటి డిస్టెన్స్ మంచిగా ఉండాలి దూరం ఉండాలి నాలుగున్నర నుంచి ఐదు ఇంకా బలం ఉంటే ఆరు ఫీట్లు పెట్టుకుంటే మంచిది మొక్కకు మొక్కకు ఒకటిన్నర నుంచి రెండు ఫీట్ల వరకు పెట్టుకుంటే మంచిది ఈ పద్ధతిలో పెట్టుకొని ఎరువులు కూడా అనుకూలంగా వేసి చిన్నగా ఉన్నప్పటి సందే ఎప్పుడైతే మనం చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామో ఆ విధంగా చీడపీడలు రాకుండా లేత దశలనే ఎక్కువ వస్తాయి రైతులు తెలియక ఏం చేస్తున్నారన్నంటే ముప్పై ఇరవై ఐదు ముప్పై రోజుల దాకా మందులు వాడతలేరు అన్ననే దిగుబడి చాలా తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అయితే మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి మళ్ళీ దాన్ని ఎండేటట్టు దున్ని బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి రెండు మూడు రోజులు ఒక్కోసారి దున్నామన్నా మూడున్నర ఐదు ఆరు రోజులలో మంచి దుక్కి తయారు చేసుకొని విత్తనాలు పెట్టుకుంటే మంచిది రోహిణి కార్తి చాలా బలమైంది ఈ కార్తలలో విత్తనాలు పెట్టుకుంటే చాలా మంచి దుక్కి అయితే బాగా దున్నుకోవాలి ఇప్పుడు వాన పడ్డది కదా అని కాదు ఆల్రెడీ దుక్కి వానలు పడంతా దుక్కి ఇప్పుడు చిలక భూములు ఉండి దుక్కులు తయారు అయిన వాళ్ళు మాత్రం ఇమీడియట్లీ పెట్టుకోవాలి ఇప్పటికే లేట్ అయింది పెట్టుకుంటే మంచిది విత్తనాలు పెట్టుకుంటే మంచిది.